ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు పిఆర్సీ కావచ్చు డిఏ డిఏలు కావచ్చు అలాగే పిఎఫ్ ఏపీజేఎల్ ఈఎల్ ఎన్కాస్మెంట్ పెన్షన్ సమస్యలు సకాలంలో అందిస్తామని ప్రకటించిన ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ 2 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పిఎఫ్ పార్ట్ 2 ఫైనల్ పేమెంట్ కానీ ఏపీజేఎల్ పార్ట్ 2 ఫైనల్ పేమెంట్ కానీ పెన్షనర్లకు రావాల్సినటువంటి పిఎఫ్ ఏపీజేఎల్ మొత్తాలు కానీ తదితర ఆర్థిక సమస్యలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వారం రోజుల లోపల సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేము అడగంది ఈ ముఖ్యమంత్రి ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్న సిపిఎస్ పైన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మంత్రులతోనూ అధికారులతోనూ ఇది సాధ్యం కాదు మాకు తెలియకుండా హామీ ఇచ్చాం, ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా హామీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ విధానాన్ని తీసుకువస్తామని చెప్తా ఉన్నారు. మేము అడిగింది జిపిఎస్ విధానం కాదు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్గా ఉంది కాబట్టి మేము ఆల్టర్నేట్గా ఏ విధానాన్ని ఒప్పుకోమని ఖచ్చితంగా సిపిఎస్ విధానం అమలు చేయాలా పాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం కరోనా సమయంలో దాదాపు 2000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు, వారి కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక అంటే ఆర్థికంగా ఈఎల్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఏపీజేఎల్ కావచ్చు ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలను ఇప్పటి వరకు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలా, మేము అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశాం, పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా ప్రాతినిధ్యం చేశారు. మేమేం చెప్పామంటే ఉపాధ్యాయుడు చనిపోతే ఏ డిపార్ట్మెంట్లైనా వాళ్ళ పిల్లవానికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్తే అది ఇంతవరకు 2 సంవత్సరాలు గడుస్తున్న ఆ పిల్లలకు ఉద్యోగాలు వారి కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు రాకపోవడంతో ఈరోజు వాళ్ళు రోడ్డున పడ్డారు. నిన్న లేక మన హోంమంత్రి మాట్లాడారు, మాకు ఉద్యోగులు ఉపాధ్యాయుల కంటే ప్రజలే ముఖ్యమని, మేము ప్రజలు ముఖ్యం కాదని చెప్పలేదు, మీరు బటన్ నొక్కి అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకుపోయేది ఉద్యోగులు ఉపాధ్యాయులు, ఈ ప్రభుత్వంలో భాగం ఈ ప్రజల్లో భాగం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాలకులు ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీ లోపల మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ చేకూర్చాలని, లేకుంటే ఈ నెల 30న మేము చెన్నై విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.